తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం పరిధిలోని జార్జిపేట గ్రామంలో శ్మశాన వాటికలో పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ నేపథ్యంలో పంచాయతీ సర్పంచ్ కోలా సత్యదేవి, ఉప సర్పంచ్ పేర్ని ఆదినారాయణమూర్తి, వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రెడ్డి నాగేశ్వరరావు, వార్డు మెంబర్లు రాయుడు, గోవిందు, నానిల ఆధ్వర్యంలో పలు అభివృద్ది ప్రణాళికలు చేపట్టారు. ప్రధానంగా ఎస్సీ బీసీ శ్మశాన వాటికలో చెత్తా చెదారం తొలగించడంతో పాటు తుప్పలు తొలగిస్తున్నారు. జేసీబీతో జరుగుతున్న ఈ పనులను ఆయా నేతలు పర్యవేక్షిస్తున్నారు. శ్మశాన వాటికలో తాగునీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, భవన నిర్మాణాలకు అమలాపురం ఎంపీ చింత అనురాధ, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ స్థానిక అధికారులను సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. శ్మశాన వాటిక ఇది ఎప్పటి నుంచో ఇలాగే ఉంటుంది. కనీసం వాటర్ సదుపాయం కానీ బాడీ తీసుకురావడానికి దారి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎప్పటి నుంచో అడుగుతున్నాం, దీని ప్రభుత్వానికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ నిధుల నుంచి మాకు ఫుల్గా సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. గ్రామంలో ఇంకొకటి కూడా ఉంది, ఓసీది, దానికి కూడా వాటర్ ఫెసిలిటీస్ లేదు. వాటర్ కొనుక్కొచ్చి వెళ్ళి పరిస్థితే కానీ ఇక్కడ వెహికల్ కూడా వెళ్ళి ఇబ్బంది, వర్షం వస్తే రోడ్డు మీద వస్తుంది, దానికి కూడా వాటర్ ట్యాంక్ ఇవ్వాలని వార్త. నమస్కారం, నా పేరు ఆదినారాయణమూర్తి, ఉప సర్పంచ్. జార్జిపేట గ్రామంలో ఎస్సీబీసీ శ్మశాన వాటిక యొక్క దీని యొక్క పరిస్థితి చాలా అద్వైతంగా ఉంది. సో ఎండ కాల్చినప్పుడు బాడీ చుట్టూ బాడీతో పాటు వచ్చిన మనసుకి రక్షణ కానీ, వర్షం వచ్చినప్పుడు రక్షణ కానీ, ఇక్కడ స్నానం పూర్తి అయిన తర్వాత, దేహ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత స్నానం చేయడానికి నీటి సదుపాయం కానీ, ఒక విద్యుత్ సదుపాయం కానీ, రాత్రులు ఎప్పుడున్నా రాత్రి సమయంలో దేహ కాల్చినప్పుడు దానికి నిమిత్తం ఒక కరెంటు సదుపాయం కానీ ఏమీ లేనిపోవడం వల్ల, సో దీనికి తక్షణ సరిగా ఎంపీ గారి దగ్గర నుంచి కానీ ఎంపీ గారి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కానీ మాకు సహాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాము. అంతేకాదు ఈ జంగిల్ వర్క్ అంతా కూడా పంచాయతీ నిధుల నుంచి మేము చేయించడానికి ఈరోజు మేము సంకల్పం చేసుకుని ఈరోజు చేస్తున్నాము. డంపింగ్ యార్డు అండ్ గ్రాబేజ్ వర్క్ అండ్ కచ్చాడ్ రైన్ల వర్క్ అంతా కూడా ఈరోజు చేస్తున్నాం. శ్మశానాల కోసం అండి, నేను దుమ్మిటి వెంకటేశ్వర టైంలో 130 ఇది చేయించుకొచ్చాము. అదే అనుకోకుండా ఆగిపోయింది. మేము ఆ టైంలో మేము దిగిపోయామండి, మన తెలియని పనుల నుంచి అప్పటి నుంచి అలా ఉండిపోయిందండి, మూసిపోయి దాన్ని ఇప్పుడు అభివృద్ధి చేయాలని మళ్ళీ పనులు చేయంటున్నాం. మా టైంలో మళ్ళీ ఇప్పుడు మా టైం వచ్చింది కాబట్టి, మా పరిపాలన వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ బాగు చేయడానికి చేయంటున్నాం. అప్పుడు కట్టించామంటే ఇటు కానీ ఆగిపోయిందండి, సగంలో ఆగిపోయిందండి, డబ్బులు 100 సరిపోక ఆగిపోతాం. మళ్ళీ ఇప్పుడు